అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలి ఎందు గురించి మీకు ఈ వీడియో పరిచయం చేస్తున్నానంటే, ఆల్రెడీ తమ్నైల్లే చూసింటారు ఫోటోలో ఎందుకు ఈ వీడియో అనేది. కర్నూలు జిల్లా అయినటువంటి ఆదుని మండలం తాలూకులో, సారీ కర్నూలు జిల్లాలో పత్తికొండ తాలూకు అయినటువంటి ఎద్దుల సంతలో ఈ రోజైతే మనకు ఆరు కాళ్ళ ఎద్దు నాలుగు కొమ్ముల పొటేలి మనకి ఈరోజు మన వాట్సాప్ అయితే మనం పంపించారు, ఇలా చేయండి అది ఇది అని వీడియో చూసాము. అందుకోసమే మీకు ఆ యొక్క అంటే ఆ సృష్టి ధర్మం లేకపోతే ఏమో కానీ ఆ సాక్షాత్తు ఆ మహాశివుని అనుగ్రహంతో వాళ్ళు ఉంది జన్మించిందని అక్కడ వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది. అది ఏమో కానీ మనకైతే మాత్రం మీకు వీడియో పరిచయం చేయించాలనే ఈ యొక్క వీడియో మీకు చూపించడం జరిగింది. అలా అయితే మనం ఈ వీడియోలోకి వెళ్దాం. పూర్తిదాకా ఈ వీడియో చూసి కామెంట్ చేయండి, ఏ విధంగా మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయనేది మనము వీడియోలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. బసవన్నకు ఆరు పాదాలు, శివలింగంతో జన్మించిన బసవన్న, నాలుగు కొమ్మలతో జన్మించిన గొర్రపట్లి ఈ రోజు మన గ్రామంలో పూలమాలతో ఉదిగడితో మెరవిందులుగుతూ వస్తుంది. కాబట్టి భక్తాదులంతో దగ్గరకొచ్చి బసవన్న గొర్రపట్లి నిజరూపాలు చూడవచ్చు. ఆరు పాదాలంటే చూడండి, ఒక నర్మానుడి ఇతితో తయారు చేసిన రూపం కాదండి, భగవంతుడు చేసిన రూపంలో. ఆరు పాదాలంటే నడిచేటి నాలుగు పాదాలు, భుజాల పైన అగస్టుగా భూమి తగలకుండా రెండు పాదాలు, శివలింగం మాత్రం జన్మించి చిత్తాలంతా చిన్నలు పెద్దలు ఏలాది మంది దగ్గరకు వచ్చి బసవన్న గొర్రపట్లి నిజరూపాలు చూసి బసవన్న పూజకు మీ భగవంతుడు బుద్ధిబుద్ధి గారికి కానుకలుగా సమర్పిస్తున్నారు. Thank you.
Thank you.